నల్గొండ జిల్లా కేంద్రంలోని 3వ వార్డులోని హనుమాన్ నగర్ లో ఆ వార్డు కౌన్సిలర్ మిర్యాల యాదగిరి హైమాక్స్ స్ట్రీట్ లైట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని 3వ వార్డు హనుమాన్ నగర్ లో ఆ వార్డు కౌన్సిలర్ మిర్యాల యాదగిరి హైమాక్స్ స్ట్రీట్ లైట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొదలుగా నల్గొండ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా హనుమాన్ నగర్లో హైమాక్స్ లైట్ను ప్రారంభించడం జరిగింది. దీనితోటి ఈ యొక్క 3 ఏళ్ల పీరియడ్లో 7 హైమాక్స్ లైట్లు అనుకూలమైన చోట్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 2-3 చేయవలసింది ఉన్నది. ఈ యొక్క స్లమ్ ఏరియా కాబట్టి చాలా వరకు మట్టి రోడ్లు ఉండడం వల్ల బాగా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. వర్షాకాలంతో చెట్లు పెరిగి చెట్ల నుంచి పాములు రోడ్డుపై వస్తూ ఉన్నాయి. ఈ యొక్క బాటసార్లు చాలా ఇబ్బంది జరుగుతున్నటువంటి దృష్టి పెట్టుకొని ఈ యొక్క హైమాక్స్ లైట్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కూడా ఎంత చేసినా కూడా లోటుగానే కనపడతా ఉన్నది అనేది విషయం కూడా మున్సిపాలిటీ అధికారులు గుర్తించవలసిన విషయం. ఈ ఒక్కసారి వార్డును కూడా సంచరించి అందరూ కూడా తిరిగి ఈ యొక్క వార్డు ఇబ్బందులని తెలుసుకొని అవన్నీ కూడా రిక్టిఫై చేయవలసిన బాధ్యత మున్సిపాలిటీపై ఉన్నదని తెలియజేస్తూ మరొకసారి యాత్ర ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ 3వ వార్డు అధ్యక్షులు తలారి యాదగిరి, చింతల వెంకన్న, చంద్రయ్య, బాసిరెడ్డి, నాగయ్య, రవీంద్రాచారి, వెంకటయ్య, వెంకటేశ్వర్లు, అంజయ్య, శ్రీనివాస్, లక్ష్మయ్య, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. 3వ వార్డు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క 3వ వార్డు అందరు అధికారులు ఏమంటారంటే చాలా అభివృద్ధి చెందిందని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఈ యొక్క 3వ వార్డు చాలా వెనుకబడేటువంటి వార్డు కాబట్టి ఇది చాలా స్లమ్ ఏరియా. దీనికి సీసీ రోడ్ లేనటువంటి ఏరియా కాబట్టి ఈ యొక్క లైట్ల వల్లనే కనీసం ఈ చీకటి మయాన్ని వెలుతురుమయంగా చేయడం కోసమైనా ఈ యొక్క వార్డు కౌన్సిలర్ గారు ఈ యొక్క ఈ వార్డులో ఆయన వచ్చిన కాలం నుంచి 7 లైట్లు వేయడం జరిగింది. ఇంకా కూడా ఈ 7 కాదు ఇంకొక 4-5 లైట్లు వేయాలని చెప్పేసి కూడా ఆ కౌన్సిలర్ గారికి ఈ ప్రజల తరపు నుంచి వారికి హృదయంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క వార్డు వెనుకబడ్డది కాబట్టి ప్రతి ఒక్క అధికారులందరూ కూడా దృష్టి పెట్టి ఈ మెయిన్ ముఖ్యంగా రోడ్డు లేదు, తర్వాత 2వది డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది కాబట్టి తక్షణమే అధికారులు దీన్ని గమనించి ఈ యొక్క వార్డుని అభివృద్ధికి బాటలు వేయాలని చెప్పేసి అధికారులను కోరుతా ఉన్నాం. 3వ వార్డు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క హైమాక్స్ 3వ వార్డులో హనుమాన్ నగర్లో హైమాక్స్ లైట్ కౌన్సిలర్ గారు ఫిట్ చేయించి ఓపెన్ చేసినందుకు గాను ఈ యొక్క హనుమాన్ నగర్లో ఇప్పటి వరకు 7 హైమాక్స్ లైట్లు ఫిట్ అయినాయి. మిగతా లైట్లు కూడా ఇంకా 5-6 లక్షల హైమాక్స్ లైట్లు కావాలను 4 కూడల రోడ్లలో హైమాక్స్ లైట్లు పెట్టించుకున్నాను. అన్ని కంప చెట్లు మోరీలు కంప చెట్లు పెట్టడం వల్ల పాములు వస్తున్నాయి. మోరీలు కూడా సరిగా లేవు పద్మనగర్లో, కావున కంపల్సరిగా ఒక మళ్ళీ 5-6 హైమాక్స్ లైట్స్ ఫిట్ చేయగలరని